చేయలేదమ్మా. నువ్వు తప్పు చేయనంత మాత్రాన్ని మరొకరు తప్పు ఎత్తే చూపే హక్కు నీకు లేదా? గౌరీ అమ్మాయి గారిని బయటికి తీసురా. అమ్మాయి గారు, మా రక్తాలు పొందిన బాధతో మా బావెట్ట చేశాడు కానీ ఆడి మనసు ఎంతో మంచిది అమ్మాయి గారు. ఆడి తొందరపాటుకు మన్నించండి, మీకు చేతులు ఎత్తి మొక్కుతాను. ఆడి మీద ఏ దారుణం తలపెట్టకండి అమ్మాయి గారు. రండి అమ్మాయి గారు రండి. ఈ దారిలో నడిచేప్పుడు ముందు చూపుతో పాటు కింద చూపు కూడా ఉండాలి. ఆ విషయం ఇప్పుడే తెలుసుకున్నాను. తినకుండానే లేచిపోతున్నావు. నాకు ఆకలిగా లేదు డాడీ. ఇగో అమ్మాయి తిండి తినలేదు, పాలైనా తీసుకెళ్ళి. అమ్మాయి గారు వెళ్ళు గౌరీ, అలా చూస్తున్నావేంటి గౌరీ? వెళ్ళు. దూసుకెళ్ళడం తప్ప తప్పుకెళ్ళడం తెలియదు. మీరు తప్పుకుంటున్నారంటే మా బావ చెప్పింది నిజమే. నిజంగా మీరు మారిపోయారు. ఆ దొరసాని బట్టల కంటే ఈ చీరే మీకు బాగా నప్పింది అమ్మాయి గారు. ఈ చీరలో మీరు అంత అందంగా ఉన్నారు తెలుసా? ఆడపిల్ల అయినా చీర కడితేనే అందంగా ఉంటుంది. కావాలంటే నువ్వు కూడా కట్టుకుని చూడు. మా బావ కూడా అదే అనుకుంటాడు అమ్మాయి గారు, కానీ కాళ్ళు కట్టం పడుతుందని నేనే కట్టుకోను. వచ్చాను అమ్మాయి గారు, తొందరగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నావు? మనూలం గుడికి. ఈరోజు మనూలం పండగ కదా, అమ్మోరి కొబ్బరికాయ కొట్టి మనసుకి నచ్చినోడితో ఆ ప్రసాదం తినిపిస్తే ఆ అడుగు నమ్ముకున్న తోడు 10 జన్మల దాకా తోడుగా ఉంటుంది అమ్మాయి గారు. ఆ ప్రసాదం తినిపిస్తే నిజంగా మనసులో కోరిక తీరుతుందా గౌరీ? వద్దమ్మాయి గారు, మనులమ్మ అవును దేవత కాదు, కన్నపిల్ల కన్న కళ్ళు తెచ్చి కన్న తల్లాంటిది. వస్తానమ్మాయి గారు. అమ్మాయి గారు, మీరు గుడికేనా? అవును. వెళ్ళండి వెళ్ళండి, మీ మనసులో కొరిక తప్పకుండా జరిగి తీరుతుంది. తల్లి వరాలిచ్చే తల్లి, ఆడది మనసు పడ్డవాడే తోడుగా నిలవాలని కోరుకుంటుంది. నా తోడు ఆ గోపియే కావాలని నన్ను మనసారా దీవించు తల్లి. నీలాగానే ఇప్పుడు 15 మంది 15 సొక్కాలు తెచ్చారు. ఏ సొక్క తొడగను? ఏంటమ్మా తోటకెళ్ళాడే? తోటలో చెప్తున్నాడు. మనలమ్మ ప్రసాదం నీకోసం తెచ్చాను, తిను. తినకపోతే నన్ను కొట్టే. మనవలమ్మ ప్రసాదం నాకిస్తున్నారంటే నేను చెప్పను. నేను చెప్పిందంటే నువ్వు చేసిందండి. నువ్వేం చెప్పావో నేనేం చేశాను? ఇంటి దగ్గర ఉన్నామంటే ఇంకా ఇక్కడే ఉన్నావా? భలే పడవే, ఇదిగో తిను. అనుకున్న పని జరిగి తీరుతుంది, మనసుకు నచ్చిన తోడు దొరుకుతుంది, అంతా శుభం జరుగుతుంది అంతేగా. అందుకే ఈ ప్రసాదం తినమంటున్నా. ఇది కూడా మనులమ్మ ప్రసాదమే. అమ్మాయి గారా? ఆ ప్రసాదం తినిపిస్తే నిజంగా మనసులో కోరిక తీరుతుందా గౌరీ? అదేంటి రబ్బర్ బొమ్మలో నిలబడిపోయా? ఆ ప్రసాదం కూడా ఇచ్చే పనిలో పని లాగించేస్తా. తప్పు బాబా, ఈ ప్రసాదం ఒక్కరే ఇవ్వాలి, ఒక్కరికే ఇవ్వాలి. ఆచారం గుళ్ళో ఒక దేవత ఉండగా మరో దేవతను తీసుకొచ్చి పెట్టడం తప్పు కదూ. ప్రసాదం అలా పారేసావే, పాపం కదూ. ఒకరు ఇచ్చాక ఇంకొకరు ఇవ్వడం కన్నా పారేసి పాపం చేయడం మంచిదేగా. హే గౌరీ, ఏంటో దీని పద్ధతి? అర్థం లేని ప్రేమ తప్ప అర్థం చేసుకునే తెలివి లేదు. అమ్మాయి గారు గౌరీ రారా కూర్చో. ఏమిటి ఇలా వచ్చా? ఒకళ్ళ తరపున మరొకళ్ళు మాట్లాడడానికి వస్తా.